యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి ఘనమైనటువంటి నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. హాలెలూయా. మన రెండు హస్తాలను ఎత్తి పైకెత్తి హాలెలూయా చెప్దామా? హాలెలూయా. మరి దేవుడు ఇటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు, అవునా కాదా? దేవుడు మనకెంతో విలువైనటువంటి సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ అందరూ తమ విలువైనటువంటి సమయాన్ని బయట వ్యర్థపరుచుకుంటూ మరి తమ తమ పనులలో నిమగ్నమై మరి వారి వారి సొంత పనులలో ఉన్నారు. కానీ దేవుడు మనకి ఇటువంటి విలువైనటువంటి సమయాన్ని అనుగ్రహించాడంటే కేవలము మనము ఆయనకి సమీపముగా బ్రతకడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆయన మాటలు వింటూ మరి ఆయన మాట అనుసారంగా నడువులాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధ జీవము కలిగినటువంటి దేవా, జీవాధిపతి, నీకే వందనములు, నీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను రాజా. అయాని తినేసే ప్రియుడవి, ఘనుడవి, గొప్పవాడివి ప్రభు. అయాని తినేసే ప్రభు, మాకు ఈ రీతిగా రాజా అవకాశాన్ని ఇచ్చావు, అందును బట్టి నీకు వందనములు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేమయ్యా. అయాను మాతో మాట్లాడండి, బలపరచండి. ఇంతవరకు నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయాని తినేసే ప్రభ, దేవాన్ని తినేసే వర్తమానము ద్వారా ప్రభ, అయాను మాతో మాట్లాడండి, బలపరచండి, ధైర్యపరచండి, స్థిరపరచండి ప్రభ. అయాని తినేసే ప్రభ, నన్ను నీవుని సంపూర్ణముగా సిలువు చాటున మరుగుపరుచుకొని నీ నోటి బోరగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి దేవుడు ప్రత్యేకముగా ఈ ఆదివారము నాడున ఆయన సన్నిధిలో కూడి చేరి మనల్ని ఆరాధించుకోవడానికి దేవుడు ఇచ్చే అవకాశాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. మరి ముఖ్యముగా ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఏంటి అనంటే, దేవుడు మనకి ఎన్ని దినములు ఇచ్చాడండి? వారములో ఏడు రోజులు ఇచ్చాడు. ఏడు రోజుల్ని దేవుడు మనల్ని పనిచేయమని చెప్పాడా? ఏడు రోజులు మన పనులలో మనము నిమగ్నమై ఆయన స్తుతించక ఆయన్ని ఆరాధించక దూరం పెట్టమని చెప్పారా? చెప్పలేదు. ఆరు దినములు నీ కష్టార్జితాన్ని అనుభవించి ఏడవ దినమున విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో ఆరాధించమన్నాడు. కాబట్టి ఈ ఆరాధన దినమున మనం ఏ విధముగా సద్వినియోగపరుచుకుంటున్నాము, ఏ విధముగా ఆయన్ని స్తుతించే వారిమిగా ఉన్నాము. మరి ఒక వ్యక్తిని జ్ఞాపకము చేసుకున్నట్లయితే, వాల్టర్ హంట్ అనేటువంటి వ్యక్తి, మరి ఆ వ్యక్తి ఎంతో ఆరు దినములు కష్టపడి దేవుని సన్నిధిలో ఆయనతో గడపాలని ఎంతో ఆశపడ్డాడు. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తి పరుస్తాడు. అటువంటి తృప్తి మరి ఈయన పొందుతున్నప్పటికైనాను మరి ఎందుకో దేవుని సన్నిధిలో ఉద్యోగరీత్యా ఆయన ఎన్నో శోధనలు అనుభవించాడు. ఆయన ఆదివారము కూడా మరి మందిరానికి రాకుండా ఉద్యోగానికే రమ్మని ఆయనకి పిలుపు రావడం జరుగుతుంది. ఆ పిలుపుకి వస్తున్నటువంటి క్రమములో మరి ఉద్యోగానికి కూడా రావాలి, అయాను మా ఉద్యోగంలో ఆదివారం కూడా అటెండ్ కావాలి అని అడిగినప్పుడు ఈయన ఆ ఉద్యోగానికి రిజైన్ చేయడం జరుగుతుంది. మనం గమనించినట్లయితే మన వ్యక్తిగత జీవితాలలో డబ్బు వస్తుంది అని అంటే ఏది లేదో అది కూడా మనము చేయడానికి ఏం చేస్తూ ఉంటాం? ఆశపడుతూ ఉంటాం, సిద్ధముగా ఉంటాము. కానీ ఈ వ్యక్తి ఏ విధముగా దేవునితో గడపాలనుకున్నాడనంటే, ఆదివారము నన్ను ఉద్యోగము చేయమనేటువంటి ఉద్యోగము కూడా నాకు అవసరము లేదు, నేను దేవునితోనే గడపాలి, దేవునితోనే నేను సహవాసము చేయాలని ఆశపడి ఇతను ఆ ఉద్యోగానికి రాజీనామా చేయడం జరుగుతుందండి. ఆ ఉద్యోగమునకు రాజీనామా చేసిన తర్వాత దేవుడు ఇతని మెదడు ఒక చిన్న ఆలోచన పెట్టాడు. ఏంటి అని అంటే, నీవు నా కోసం ఉద్యోగాన్ని వదిలిపెట్టావు కదా, నీకు ఒక చిన్న ఆలోచన ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం సేఫ్టీ పిన్ ఆయా రకాలుగా వాడుతున్నాము, అవునా కాదా? ఆ సేఫ్టీ పిన్ ఎవరయ్యా అంటే ఇన్వైట్ చేసింది లేదా ఎవరయ్యా కనిపెట్టింది అని అంటే ఈ వాల్టర్ హంట్ అనేటువంటి వ్యక్తి. ఒకవేళ ఆ రోజు ఆ ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే, ఒకవేళ ఆ రోజు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టకుండా నాకు ఉద్యోగమే ముఖ్యము, మందిరము కాదు నాకు ముఖ్యమని అతను అనుకుని ఉంటే ఇప్పుడు తను గురించి మనం మాట్లాడుకునేటువంటి వారమా?
కాదండి. కాబట్టి నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ఆదివారము అమూల్యమైనటువంటి సమయము, శ్రేష్టమైనటువంటి సమయము, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయము దేవునికి ఇవ్వాలి. మనుషులకి ఏ విధముగా అయితే నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావో అదే విధముగా ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయము వృధా చేయకుండా దేవుని సమయము దేవునికి అర్పించవలసినటువంటి వారమై ఉన్నాము. మన గ్రంథాలు తెరిచినట్లయితే జకరియా 3:6 మనము చూసినట్లయితే, అప్పుడు నాతో ఇట్లా నేను, జెరుబాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనము గమనించినట్లయితే మన ఆత్మ చేత లేదా మన శక్తి చేత మన బలము చేత కాదు, కానీ ఎవరి బలము చేత ఎవరి శక్తి చేత మనము ముందుకు కొనసాగాల్సిన వారిమై ఉన్నాము? దేవుని బలము చేత, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని బలము చేత మనము ముందుకు కొనసాగాల్సినటువంటి వారమై ఉన్నాము. ఇక్కడ 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మరి విశ్వాస జీవితములో మనం ఒక విశ్వాసిగా లేక ఒక విశ్వాస జీవితముగా క్రైస్తవుడిగా బతుకుతూ ఉన్నాము అని అంటే, ఒక క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నాము అని అంటే, అనేక సమస్యలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. మరి ఈ జీవితము ఎలాంటిదయ్యా అని అంటే, ఒక సముద్రము ఏ విధముగా అలలు రాకముందు నిమ్మలముగా ఉంటుందో అదే ఒకవేళ అలలు వచ్చిన తర్వాత ఏదైనా పడవ కానీ ఏదైనా మనుషుడు కానీ దాని మీద ప్రయాణించగలడా? ప్రయాణించలేడు. కాబట్టి మన జీవితము, మన విశ్వాస జీవితము కూడా ఎటువంటిదయ్యా అని అంటే, ఒక అల రాగానే, అల అంటే మన జీవితంలో శ్రమ, ఒక శోధన, ఒక శత్రు పోరాటము. మరి దేవునితోనే మనకి సాంగత్యము ఏ విధముగా ఉన్నది అని అంటే, ఒక శత్రువుడనేటువంటి సాతానుడు మన మధ్యలో నివాసము చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితము, విశ్వాస జీవితములో ఒక అలల ద్వారా లేదా ఒక సమస్యల గుండా వెళుతూ ఉన్నప్పుడు మనము ఖచ్చితముగా దేవుని తట్టు తిరగాలి. దేవుని పట్ల మనము విశ్వాసము కలిగి జీవించవలసినటువంటి వారిమై ఉన్నాము. ఇక్కడ మనము గమనించినట్లయితే, మన బలము చేత కాదు, మన శక్తి చేత కాదు, మన జ్ఞానము చేత కాదు, మనకున్నటువంటి డబ్బు బలగము చేత కాదు, కానీ ఎవరిని బట్టి అంట నువ్వు దేవుణ్ణి స్తుతించాలి? ఆయనను బట్టి నీవు దేవుణ్ణి స్తుతించవలసినటువంటి దానివై ఉన్నావు, దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వాడివై ఉన్నావు. ఇక్కడ మనము చివరి లైన్లో చూసినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. అక్కడ పైన చూసినట్లయితే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, కేవలము ఆయన శక్తి చేతనే ఇది జరగబడుతూ ఉన్నది. మన జీవితములలో కార్యాలు జరగాలి అని అంటే నీ సొంత ప్రయత్నము కాక దేవుని మీద ఆధారపడి, మనము ఆయన మీద ఆధారపడి ఆయన సన్నిధిలో ప్రార్థించి మనము ముందుకి కొనసాగాల్సినటువంటి వారిమై ఉన్నాము. అదే జకరియా 2:10 మనము చూసినట్లయితే, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యనను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మొట్టమొదటిగా ఏం చేస్తూ ఉన్నాడండి? మొట్టమొదటిగా మన బలము చేత, మన శక్తి చేత, మనకున్నటువంటి జ్ఞానము చేత కాదు, కానీ ఆయన శక్తి మీద, ఆయన బలము మీద మనము ఆధారపడాల్సినటువంటి వారిమై ఉన్నాము. ఇక్కడ 2వదిగా మనము గమనించినట్లయితే, ఇక్కడ సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును. ఏంటంట, దేవుడు మన మధ్య నివాసము చేయడానికి ఉన్నాడు. అదే ఇప్పుడు మన ఇప్పుడు అన్య జనులలో కానీ మనము కూడా ఆయా పరిస్థితులలో దేవునికి నివాస స్థలం ఇవ్వడానికి లేదా దేవునికి స్థలం ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు. వారమంతా స్నేహితులతోనే, కొలీగ్స్తోనే గడుపుతూ ఉంటారు, కానీ ఆదివారం వచ్చేసరికి, అయ్యా నాకు ఆ పని ఉంది, నన్ను క్షమించు, నువ్వు చూస్తున్నావు కదా, యు నో ఎవ్రీథింగ్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, నీకు తెలుసు అన్ని, నేను ఏ పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నానో, కాబట్టి నేను నీతోనే సమయం గడపడానికి లేదు, కానీ నేను నా స్నేహితులతోనే గడప. స్నేహితుల్ని ఏ విధముగా అయితే నీ జీవితంలోకి, నీ పరిసరాలలోకి ఆహ్వానిస్తూ ఉన్నావో, ఇక్కడ నువ్వేం చేయాలి, దేవుణ్ణి కూడా నీవు ఆహ్వానించాలి. గాడ్ ఈజ్ వెరీ హ్యాపీ టు బీ విత్ యూ, బట్ ఆర్ యూ హ్యాపీ టు బీ విత్ గాడ్?
ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలండి. రాత్రికాల సమయమందు దేవుడు నీతో నివాసము చేయడానికి, నీతో సాంగత్యముగా బ్రతకడానికి, నీతో సాంగత్యముగా ఉండడానికి ఆయనకి నీకు, ఇప్పుడు బ్రదర్ గారు చెప్పినట్లు ఆయనకి నీకు కనెక్షన్ ఉండడానికి, ఆయనకి నీకు రిలేషన్షిప్ ఉండడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ నీవు ప్రయత్నిస్తూ ఉన్నావా? నీవు ఆయనకి సన్నిహితముగా ఉండడానికి మరి సిద్ధపాటుగా ఉన్నావా? ఆశపడుతూ ఉన్నావా? దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచేవాడు కదా. కాబట్టి నువ్వు ఆ విధముగా ఆశపడేటువంటి స్థితిగతుల్లో ఉన్నావా అని ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి. మన జీవితాలలో అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి శ్రమలు రాకుండా ఉండవు. అది ఆ శ్రమలు కూడా దేవుడు ఎందుకు పెడతాడయ్యా అంటే, మరి యోహాను సువార్త ఇక్కడ మనం చూసినట్లయితే, యోహాను సువార్త 9:2 మనం చూసినట్లయితే, యోహాను సువార్త 9:2 ఆయన శిష్యులు, బోధకుడా వీడు గ్రుడ్డివాడై పుట్టక ఎవడు పాపము చేసెను, వీడా విని కన్నవారా అని ఆయనను అడగగా. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఏమడుతున్నారంట, శిష్యులు మరి అక్కడ యేసు ప్రభువారు మరి శిష్యులు ప్రయాణించి వెళ్తూ ఉండగా ఒక గ్రుడ్డివారిని చూసి ఆ శిష్యులు అడుగుతూ ఉన్నారు, అయ్యా వీడు ఈ విధముగా పుట్టడానికి వీడి పితరులు చేసిన పాపమా, వీరి తల్లిదండ్రులు చేసిన పాపమా, ఎవరు చేసినటువంటి పాపము అని అడుగుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మాట గమనించాలి మీరు. మనము ఒక అన్ఫార్చునేట్గా కొంతమంది డిసేబిలిటీస్తో పుట్టడము వాస్తవమే, కానీ ఈ గురుడివాడు కూడా పుట్టాడు, బాగానే ఉంది, అనేకమైనటువంటి నిందలు అనుభవిస్తూ ఉంటారు. మన జీవితాలలో కూడా అనేకమైనటువంటి శోధనలు ఉండవంటారా? వీడి జీవితము ఇలా ఉంది అని అంటే, వీడి జీవితంలో దేవుడు కార్యములు చేయలేదంటే, వీడు ఏం చేశాడో, వీడే పాపము చేశాడో, వీడే రీతిగా మరి దేవునికి వ్యతిరేకముగా బ్రతుకుతున్నాడో, వీడి జీవితంలో ఇంకా కార్యములు జరగబడట్లేదు అని అనుకోకుండా ఎవరు ఉండరంటారా? మన జీవితంలో ఒకనొక సమయంలో కూడా అనేకమైనటువంటివి ఉండవచ్చు, అనేకమైనటువంటి మనకి తెలియకుండా ఎంతోమంది అనుకుని ఉండవచ్చు. నా జీవితమే ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యము. ఏంటి అనంటే, నా తల్లికి 4 సంతానము, ప్రథమ సంతానముగా మరి కుమారుని అనుగ్రహించాడు, తర్వాత 2 కుమార్తెలను దేవుడు అనుగ్రహించాడు. మరి నేను ఆలస్యముగా జన్మించినప్పటికైనను, మరి ఆలస్యము చేత జన్మించినప్పటికీ మరి అన్ఫార్చునేట్గా ఇది దేవుని చిత్తము. మరి నేను పుట్టుతానో లేదో చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి నా తల్లి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు అనుకోలేదు నేను జన్మిస్తానని. ఇది అన్ఫార్చునేట్గా దేవుని కృపను బట్టి, ఆయన చిత్తమును బట్టి దేవుడు వాగ్దానము చేస్తాడు కదా, తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఎరిగి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు నన్ను అనుగ్రహించడం జరుగుతూ ఉంది. మరి కుటుంబ పరిస్థితులు మరి ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మరి ఆ రీతిలో కొనసాగుతున్నటువంటి వేళలో, మరి మొదటిగానే 2 కుమార్తెలు జన్మించారు, మరి ఫైనాన్షియల్గా ఫీట్ చేసేటువంటి సిచ్యువేషన్లు లేదు, 3వ కుమార్తె కూడా జన్మించింది అని అనగానే, మరి నా మేనత్త వాళ్ళు అంటే తండ్రి వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు ఏమని ఉద్దేశించారు అని అంటే, అయ్యా నీవు ఉన్నటువంటి పరిస్థితులలో నీవు 3 ఆడపిల్లల్ని పెంచలేవు, వీరిని నువ్వు సాకలేవు, కాబట్టి పుట్టినటువంటి కుమార్తెను ఎవరికన్నా ఇచ్చేద్దాము, ఎవరికన్నా అమ్మేద్దాము అన్నటువంటి ప్రశ్న వారిలో ఉంటుంది. మరి ఆ ప్రశ్న గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఇదే ప్రశ్న మరి నా తల్లి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నా తల్లి ఒకటే మాట అంటుంది. ఏంటి అనంటే, నేను ఇది దేవుడిచ్చినటువంటి బహుమానము, కాబట్టి ఈ బహుమానాన్ని నేను ఎవరికి ఇవ్వను, ఒకవేళ ఉన్నా లేకపోయినా నాకున్న దాంట్లోనే, నేను సంపాదించుకున్నటువంటి దాంట్లోనే నేను ముందుకి కొనసాగుతానని చెప్పి నా తల్లి గొప్ప విశ్వాసముతోనే మరి నేను ఉంచుకుంటాను అని చెప్పినప్పటికైనాను, మరి నా అత్త వాళ్ళు మరి వారు కూడా చెడు ఉద్దేశముతో కాదు, కానీ మరి ఎటువంటి ఉద్దేశము అని అంటే, ఫైనాన్షియల్గా తమ్ముడి మీద ఉన్నటువంటి ప్రేమతోనే, అయ్యా నువ్వు చూసుకోలేవు ఎవరికన్నా ఇచ్చేద్దాము అన్నటువంటి మాట వారి నోటి నుండి రావడం జరుగుతుంది. మరి ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా నా తల్లికి తెలియకుండా ఇచ్చేద్దాము, నా తల్లికి తెలియకుండా ఎవరికైనా ఇచ్చేద్దాము, మరి పక్కనే వేరే ఒక సహోదరి ఉంది, రెడీగా ఉంది, ఆమె తీసేసుకుంటుంది అన్నటువంటి పరిస్థితులలో మరి వారు తలంచారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకున్నాయి, ఇచ్చేద్దామన్నటువంటి టైంలోనే వారి కుటుంబ సభ్యులకి, వారి సన్నిహితులకి యాక్సిడెంట్ అవ్వడం జరుగుతుంది.
అక్కడ యాక్సిడెంట్ అవ్వడం ఆలస్యం, వారు ఆ సమయంలో అటు వెళ్ళిపోయారు. ఒకవేళ ఆ యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే, ఒకవేళ ఆ పరిస్థితి వాళ్ళకి రాకపోయి ఉంటే, దేవుడు నన్ను ఈ సమయంలో ఈ స్థలంలో నిలబెట్టుకునేటువంటి వాడు కాదు. కాబట్టి ఏదైనా కానీ మన జీవితంలో ఒక చిన్న సమస్య, ఒక ఎగతాళితనం అనేటువంటి మన జీవితంలో వచ్చినప్పుడు కేవలం ఆయన సాక్ష్యము నిమిత్తము కోసమే మనల్ని నిలబెడతాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, నా ఈ చిన్న సాక్ష్యాన్ని నేను ఎందుకు పంచుకోవాలని ఆశపడ్డానంటే, ఈ గ్రుడ్డివాడు ఏ విధముగా శిష్యులే అన్నారు అని అంటే, అయ్యా వీడే చేసిన పాపమా, వీరి పితరులు చేసినటువంటి పాపమా అని శిష్యులే ప్రశ్నించారు అని అంటే, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అనకుండానే ఉంటారండి, తప్పకుండా అనే ఉంటారు. ఎంతో నిందలు, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, నీవు గ్రుడ్డి వాడివయ్యా, నీవు అటువంటి వాడివి, నీవు ఇటువంటి వాడివి అని చెప్పి గ్రామస్తులు కూడా విమర్శించే ఉంటారు. అటువంటి పరిస్థితులలో కూడా మరి ఆ గ్రుడ్డివాడు ముందుకు కొనసాగుతూ ఉండగా దేవుడిని ప్రశ్నించగా, అక్కడ మనము మూడవ వచనంలో చూసినట్లయితే, మూడవ వచనము చూడండి, ఎందుకు ఆ మనిషి గ్రుడ్డివాడిగా పుట్టాడు, ఎందుకు ఆ మనుష్యుడు అన్ని నిందలు అవమానాలు పొందవలసి వచ్చింది, అన్ని నిందలు గుండా ఆ గ్రుడివాడు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని అంటే, యేసు హల్లెలూయా ఏంటంట, ఎవరు పాపము చేయలేదు కానీ ఎవరి కోసమయ్యా అంటే ఈ గ్రుడ్డివాడు అవమానాలు పొందవలసి వచ్చింది. దేవుని క్రియలు ప్రకటించబడినట్లు, దేవుని క్రియలు ప్రత్యక్షమగునట్లు ఆ గ్రుడ్డివాడు నిందలు అవమానాలు అనుభవించవలసి వచ్చింది. ఆ నిందలు అవమానాలు అనుభవించాలి అని అంటే, ఆ నిందలు అవమానాలు దేవుని సాక్ష్యము నిమిత్తము దేవుడు ఆ గ్రుడ్డివాడిని పుట్టుకతోనే జన్మించాడు. ఇప్పుడే చెప్పాను కదా, తల్లి గర్భములో రూపింపబడక మునుపు ఎరిగి ఉన్నటువంటి దేవుడు, నీ భూత భవిష్యత్ కాలము ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఈ సాయంత్రకాల సమయమున ఒక మాట చెప్తూ నన్ను ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో నీవు ఏ శోధన గుండా వెళుతున్నా, ఏ నిందల గుండా వెళుతున్నా, ఎటువంటి ప్రతికూల పరిస్థితి గుండా నువ్వు వెళుతూ ఉన్నా కానీ దేవుని మాత్రము నీవు విడిచిపెట్టవద్దు. నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు, నీవు నేను నిరీక్షిస్తున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు. నీవు నమ్మినట్లయితే ఆయన మార్గములో అది ముళ్ళబాటగా కనిపించవచ్చేమో, అది ఒక ఏ మార్గము, ఏ ద్వారము తెరవబడలేదండి. నేను దేవుణ్ణి నమ్ముకోవడానికి, ఆయన విశ్వాస మార్గములో నడవడానికి, ఏ పరిస్థితుల గుండా వెళ్ళడానికి నాకు ఎటువంటి నిరీక్షణ లేదండి అని ఆలోచిస్తున్నావేమో, ఇదే అనుకూలమైనటువంటి సమయము. సత్యములను తెలుసుకో. ఏంటనంటే, నీవు ఏ శోధన, ఏ శ్రమ నీకు వచ్చినప్పటికైనాను దేవుని సాక్ష్యము రూపమే నీ జీవితంలో ఆ శ్రమలు దేవుడే అనుభవిస్తాడు. కాబట్టి ఏ శ్రమల గుండా, నేను ఇందాక నీకు చెప్పాను కదండి, ఈ జీవితము ఎటువంటిదై ఉన్నది, అలలు మన విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి ఒక సముద్రం ఏ విధముగా అలల చేత కొట్టుమిట్టాడుతూ ఉంటుందో, విశ్వాసిగా నీవు జన్మించినటువంటి నీవు, నీ విశ్వాస జీవితంలో కూడా అనేకమైనటువంటి శోధనలు రాక తప్పవు, అనేకమైనటువంటి నిందలు రాక తప్పదు, అనేకమైనటువంటి అవమానాలు రాక తప్పదు. ఇందాక నేను చెప్పాను కదండి సాక్ష్యము, ఏ విధముగా నా తల్లి ఆనాడు ముగ్గురు కుమార్తెలకు జన్మనిచ్చావు, అమ్మి వేద్దామన్నా కానీ అమ్మివేనివ్వలేదు, ఏ విధముగా సాకుతావో, ఏ విధముగా వారిని బ్రతుకు తెరువు, ఏ విధముగా చూస్తావో అనని సవాలు విసిరినటువంటి వారు లేకపోలేదు. ఈ దినమున, ఈ సమయమున, ఈ సన్నిధులకు, ఈ సన్నిధిలో నిలుచుని దేవుని మాటలు బోధిస్తున్నటువంటి నేను ఈ విధముగా వాడబడడానికి దేవుడిచ్చినటువంటి ప్రణాళిక ఉన్నది. ఆ దినమున, అవునులే, నా ఆడబిడ్డలు చెప్తున్నటువంటి మాట నిజమే కదా, ఈ కుమార్తెని నేను ఎలా ముందుకు కొనసాగించాలి అన్న తల్లి అనుకోనుంటే, దేవుని సాక్షార్థమై నేను ఇక్కడ నిలబడేటువంటి దానిని కాదు. ఏది, ఏ చిన్న విషయము జరిగినా కానీ, ఏ చిన్న విషయము నీ జీవితంలో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నా కానీ, దేవుడు ఆ ముళ్ళును తీసేసి విరిచేసి సంతోషముగా ఒక పూల బాటగా దేవుడు చేయగలిగేటువంటి దేవుడు అయి ఉంటాడు. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరై తిని బయట చెప్పుకోలేక మనసు నేర్చితి, కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరై తిని బయట చెప్పుకోలేక మనసు నేర్చితి, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు,
చూడు ఏసయ్యా, నన్ను చూడు ఏసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా, చూడు ఏసయ్యా, నన్ను చూడు ఏసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా. నిజమే కదండి, మన జీవితాలలో కలతలు ఎన్నో, అనేకమైనటువంటి కలతల గుండా ఈ దినమున ఈ సమయమున వెళ్తూ ఉన్నావేమో. ఈ దినము ఈ వాక్యము నీ కొరకే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఏ విధము చొప్పునైనను, ఏ సందర్భంలో, ఏ శోధనలో, ఏ సమస్యల గుండా నీవు వెళ్తున్నా కానీ దేవుని యందు నిరీక్షణ కలిగి నీవు జీవించవలసినటువంటి దానివై ఉన్నావు, జీవించవలసినటువంటి వాడివై ఉన్నావు. మొదటిగా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడండి, మన బలము చేత కాదు, మన శక్తి చేత కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారా మనము వెళ్ళవలసి ఉన్నది. కీర్తనలు 21 అధ్యాయము 1 వచనములో ఉంటుంది కదా, యెహోవా నీ బలమును బట్టి సంతోషించుచున్నాను, ఏంటి, నీ బలమును బట్టి సంతోషించుచున్నాను, నీ రక్షణను బట్టి హర్షించుచున్నాను. మనము ఎవరిని బలమును బట్టి సంతోషించాలండి? మనకున్నటువంటి బలము కాదు, మనకున్నటువంటి శక్తిని కాదు, ఆయన రక్షణను బట్టి మనము హర్షించాలి. అలనాడు సిలువలో మరణించి నీ కోసం నా కోసము ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ఆ రక్షణను బట్టి మనము సంతోషించవలసినటువంటి వారిమై ఉన్నాము. ఆ రక్షణను నీవు సంతోషిస్తున్నావేమో, ఒక విశ్వాసిగా ఆ రక్షణను బట్టి నువ్వెంతో హర్షిస్తూ ఉన్నావేమో. లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, ఆ రక్షణని నీవు ఇతరులకి ప్రకటిస్తూ ఉన్నావా? నీవు పొందుకున్నటువంటి రక్షణని ఇతరులకి ప్రకటిస్తూ ఉన్నావా? నీవు పొందుకున్నటువంటి ఆనందాన్ని, దేవుని సన్నిధిలో అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని ఇతరులకి ప్రకటించినటువంటి దానివిగా, వాడివిగా ఉన్నావా అని ఒక చిన్న ప్రశ్న మనము వేసుకోవాల్సినటువంటి వారిమై ఉన్నాము. అంత్య దినాలలో ఉన్నాము. యేసు ప్రభు వారు రాకడ అతి సమీపముగా ఉన్నది. మరి ప్రభు రాకడ సమీపముగా ఉన్నది, నశించిపోతున్నటువంటి ఆత్మలు అనేకమై ఉన్నాయి. ఆ ఆత్మలను రక్షించడానికి ఏ విధముగా నీవు ప్రాకులాడుతూ ఉన్నావు? అనుదిన ఆహారము కోసము ఏ విధముగా కష్టార్జితాన్ని, నీ రక్తాన్ని, నీ లేదా నీ చెమటని రక్తముగా మార్చుకొని కష్టపడుతూ ఉన్నావో, ఆత్మల భారము కలిగి అదే విధముగా జీవిస్తూ ఉన్నావా, అదే విధముగా బ్రతుకుతూ ఉన్నావా అన్నటువంటి చిన్న ప్రశ్న మనము వేసుకోవలసినటువంటి వారిమై ఉన్నాము. ఆయన కృపను బట్టి మనము సంతోషించాలి, ఆయన స్తుతించే వారిమిగా ఉండాలి. రెండవదిగా మన మధ్యలో ఆయన నివాసము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మన మధ్యలో ఆయన నివాసము చేయడానికి ఎంతో సంతోషముగా ఉన్నాడు, కానీ మనమే ఆయన్ని ఆహ్వానించట్లేదేమో. ఒకసారి పరిశీలించుకో, నీ స్థితిగతులు ఏవైనా కానీ ఒక కాకినే దేవుడు వాడుకున్నటువంటి దేవుడు, ఆయన స్వరూపమందు నీవు నన్ను దేవుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు వాడుకోడంటారా? తప్పకుండా వాడుకుంటాడు. కాబట్టి మనము వాడబడడానికి సిద్ధముగా ఉండాలి. మనం ఆయన సన్నిధిలో ఏ పని ఇచ్చినా నేను చేసుకుంటానయ్యా, కుర్చీలు ఏమన్నా కానీ వేస్తానయ్యా అన్నటువంటి ఒప్పందము దేవుని సన్నిధిలో నీవు చేసుకోవలసినటువంటి దానివై ఉన్నావు, వాడివై ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మూడవదిగా ఏ విధముగా అయితే మరి గ్రుడ్డివాడు శోధనలు అనుభవించాడో, ఏ శోధనల గుండా వెళ్ళాడో, ఆ శోధనలన్నీ దేవుడు ఎందుకు పెట్టాడంట, ఆయన సాక్ష్యార్థమై పెట్టాడు. ఏ సమస్యలైనా కానీ ఆయన సన్నిధిలో సాక్ష్యరూపమై పెడతారండి. క్రైస్తవ్యులు ఈ మధ్య ఏ విధముగా అయిపోయారు అని అంటే, నాకు ఈ శోధన వచ్చింది, ఎందుకు సంఘానికి, ఒక సేవకుడు ఎందుకు సంఘానికి రావట్లేదు అని ప్రశ్నిస్తే, పాస్టర్ గారు ఇంతకాలము మేలులు పొందాను కానీ నేను ఇది అడుగుతున్నాను, ఒక 2 నెలల నుంచి నాకు దేవుడు మేలు చేయట్లేదండి, అందుకే నేను చర్చికి రావడం మానేశాను. ఒక సమయం ఉంటుందండి, దానికి కూడా ఒక పరిస్థితులు ఉంటాయి. దేవుడు ఒక సమస్య పెట్టాడు అని అంటే తీర్చేవాడు కూడా ఆయనే అయ్యున్నాడు. ఆ సమస్య తెరవడానికి కొద్ది సమయం పడుతుందేమో, కొద్దికాలం పడుతుందేమో, కానీ నీవు నిరీక్షణతోని దేవుని తట్టు కనులెత్తి చూచుచున్న ఎడల దేవుడు తప్పక నెరవేర్చేవాడై ఉన్నాడు. అదే కీర్తనలు 21 అధ్యాయం మనము కిందకి చదివినట్లయితే, ఆయన మన మనోభిష్టములు ఎరిగినటువంటి దేవుడు అంట. మన ప్రార్థనలు ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన మానక ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడంట. మన ప్రార్థనలు మానక ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ఏమైనా అగ్రిమెంట్ రాసుకున్నారండి మన ప్రార్థనలు ఆలకించడానికి? ఆయన ఏమన్నా మన కోసం మన ప్రార్థనలు ఆయన అంగీకరించడానికి ఏమన్నా సిలువ వేసే ముందు అగ్రిమెంట్ రాసి సిలువ వేయబడ్డాడా? కాదండి.
ఏదో మన కోసం ఆయన ప్రాణం పెట్టి వెళ్ళిపోయి ఏదో పేరుకు చేయలేదు, కానీ నిజముగా నిన్ను నన్ను ప్రేమించి ఆయన మన కోసం ప్రాణం పెట్టి నీవు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన, నీవు ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఒక్క మనోభీష్టములు నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన మానక మన ప్రార్థనలు ఆలకించేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రార్థనలు నీవు ఏ విధముగా ప్రార్థిస్తూ ఉన్నావు, ఏ విధముగా ఆయనని ఆరాధిస్తూ ఉన్నావు, ఏ విధముగా ఆయన్ని స్తుతిస్తూ ఉన్నావు అన్నటువంటి ప్రశ్న మనము వేసుకోవాల్సినటువంటి వారిమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న సాక్ష్యం పంచుకొని నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఏంటి అనంటే, మరి రీసెంట్గానే మరి జాబ్లోకి వెళ్ళడం జరిగింది. మరి దేవుని కృపణను బట్టి నా కుటుంబ సభ్యులు అనుకుని ఉండవచ్చు, ఏంటి అనంటే వస్తుంది ఏదో ఒక ఉద్యోగం అయితే, ఏదో ఒక ఉద్యోగములు అయితే ఎంటర్ అవుతుంది, కానీ ఇంత హయ్యెస్ట్ ప్యాకేజ్తో ఎంటర్ అవ్వడం కష్టము అనని తప్పక నాతోనైతే అనలేదు, కానీ వారి హృదయాలలో అయితే ఉందని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకనంటే మరి నా క్యాంపస్ సెలక్షన్లోనే మరి సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను ఒక కంపెనీ ఆశపడ్డానండి, ఎంతో ఆతృతగా. మరి ఆ కంపెనీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నేను అది ఆ కంపెనీలో చెయ్యాలా, ఇంటర్వ్యూ అట్లీస్ట్ రిటర్న్ టెస్ట్ రాయకముందే ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ అయిపోయా, అంతా నాకు కోరికగా ఉండింది ఆ కంపెనీలో రావాలని చెప్పి. మరి దేవుని మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. కాబట్టి ఆ కంపెనీ మరి రిటర్న్ టెస్ట్లోనే ఏం చేయలేదండి, జస్ట్ సబ్మిట్ కొట్టాను, యూఆర్ ఫెయిల్డ్ ఇన్ ది టెస్ట్ అని వచ్చింది. అర్థం కాలేదు ఒక నిమిషము. మరి ఆ దినమంతా ఎంతో దుఃఖము, ఎంతో వేదన. ఎవరికి మరి తల్లిదండ్రులు ఎంతో ఓదార్చినా, కుటుంబ సభ్యులు ఎంతో ఓదార్చినా, కానీ మరి చాలా దుఃఖములో మునిగిపోయి ఉన్నాను. అంతకుముందే ఒక కంపెనీ టెస్ట్ రాశాను, పాస్ అయ్యాను, అన్నీ క్లియర్ చేశాను. ఆ రోజు ఇంటర్వ్యూ ఉండింది, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. మరి ఈ కంపెనీ పోయినటువంటి దుఃఖములోనే మునిగిపోయి ఉన్నాను. దేవుని యందు నిరీక్షణ ఉండినప్పటికైనాను ఈ కంపెనీ పోయిందే పోయిందే పోయిందే, మనిషి స్వభావము కదా, అదే విధంగా పోయిందే పోయిందే అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాను. ఏ విధమో చెప్పునైనా కానీ ఒకనొక రోజు మరి ఇంటర్వ్యూ అయిపోయినటువంటి వారానికి ఖచ్చితముగా రిజల్ట్ వచ్చింది. నేను కింద నుంచి వస్తున్నాను, కింద నుంచి హై లోయెస్ట్ ప్యాకేజ్ నుంచి హయ్యెస్ట్ ప్యాకేజ్కి ఉంటుంది కదా, నేను కింద నుంచి సజ్జేస్తూ ఉన్నాను. ఎక్కడ నా పేరు లేదని చెప్పి మరి కూర్చుండిపోయి ఉన్నాను. ఏ నా ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తున్నారు, కంగ్రాచులేషన్స్, మన గ్రూప్లో హయ్యెస్ట్ ప్యాకేజ్ నీకే వచ్చింది అని ప్రతి ఒక్కరూ మెసేజ్ చేస్తున్నారు. నేను సజ్జేసానే, నేను కిందనే సజ్జేసి వదిలేశానండి, లేదు కింద నుంచి వస్తున్నాను కదా, కింద నుంచి ఎక్కడా లేదని చెప్పేసి వదిలేసినప్పటికీ మరి మళ్ళీ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లోనే నా పేరు ఉంది. హయ్యెస్ట్ ప్యాకేజ్తో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మరి ఎన్నో కార్యములు. మరి ఒకవేళ ఆ కంపెనీలో ఏదైతే నేను కోల్పోయానో, ఆ కంపెనీ ఇప్పుడు ఒక అమ్మాయి నా ఫ్రెండే, ఆ కంపెనీ నుండి వాళ్ళు ఎస్కలేట్ చేశారు, ఆ కంపెనీ నుండి తీసేశారు, తను ఇంటికి వచ్చి ఉంది. ఆ కంపెనీ పరిస్థితి కొంచెం భయంకరముగా ఉంది, కొంచెం ఏ విధముగా అయినంటే తీసుకొని వాళ్ళు తీసేసేటువంటి స్థితిలో ఉన్నారు. తీసుకుంటున్నారు బాగానే, కానీ తీసేస్తూ ఉన్నారు. ఒకవేళ అదే కంపెనీలో ఏ ప్యాకేజ్ అయినా వచ్చినా కానీ నేను ఆ కంపెనీకి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఒకవేళ అదే కంపెనీలో నాకు వచ్చి ఉంటే నా పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించి ఉండవచ్చు. ఎంతో దుఃఖంతో ఆ రోజు ఏ దుఃఖం అయితే పోగొట్టుకున్నానో అదే దుఃఖంతో ఇంట్లో కూర్చుండదాను. దేవుడికి ఏది శ్రేష్టమైనదో, ఏది అవిశ్రేష్టమైనదో, ఏది తన బిడ్డలకు అవసరమో దేవుడికి బహుబాటముగా తెలుసు. కాబట్టి శ్రేష్టమైనటువంటి దానిని నాకు ఇచ్చి దేవుడి నామానికి మహిమకరముగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఒకటి కోల్పోయామా, మన జీవితంలో ఏదన్నా కోల్పోయినప్పటికీ దేవుడు మనకి శ్రేష్టమైనది అనుగ్రహిస్తాడు. ఏదేమైనప్పటికైనాను పరిస్థితులు ఏ విధమునైనాను ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. కాబట్టి సాయంకాల సమయమున మనము కూడా అయ్యాను నాకు శ్రేష్టమైనది అనుగ్రహిస్తావు. ఈరోజు మనం ఆనందములో ఉండవచ్చు, సంతోషములో ఉండవచ్చు, దేవుని మందిరానికి ఏ పరిస్థితుల్లో వచ్చామో మన మనోభీష్టములు ఎవరికి తెలుసాయా అంటే దేవునికి తెలుసు. నీ పక్కనున్న సహోదరికి తెలియకపోవచ్చేమో, నీ పక్కనున్న సహోదరుడికి తెలియకపోవచ్చేమో, కానీ నా నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రము సమస్తము తెలుసు. నీ స్థితిగతులేంటో, నీ పరిస్థితులేంటో, నీ ఆలోచనలేంటో, నీ స్థాయి ఏంటో దేవునికి సమస్తము తెలుసై ఉన్నది. కాబట్టి ఆయన మీద మనము ఆనుకుని జీవించవలసినటువంటి వారిమై ఉన్నాము. మొట్టమొదటిగా నేను చెప్పాను కదండి, క్రైస్తవ్య జీవితమే ఒక అలల వంటిది, క్రైస్తవ్య జీవితమే ఒక పోరాటము. ఒక సాతనుడు దేవునికి దగ్గరవుతూ ఉన్నామనంటే సాతనుడు మన పక్కనే ఉంటూ ఉంటాడు. మేబీ ఇక్కడ కూడా ఉండవచ్చు, ఏదో ఒకటి చేద్దాంలే,
ఆయన మాటలు బోధిస్తూ ఉన్నాము అని అంటే ఏదో ఒకటి పెట్టాలనే ఒక ఆలోచన సాతానుడికి ఉంటుంది. కాబట్టి వారిని మన దగ్గరికి రానివ్వకుండా, సాతానుడికి మనం అవకాశం ఇవ్వకుండా, ఆయన మీద ఆధారపడి ఆయన మీద మనము ఆనుకొని జీవించినట్లయితే ఆయన తప్పకుండా మన జీవితాలలో కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నమ్మిన వారు హల్లెలూయ చెప్దామా? హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి సాయంకాల సమయమున అందరూ తలలు వంచి మరి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామండి. ఏ